కొండగట్టుకు చేరుకున్న అయోధ్య శ్రీరాముని పాదుకలు. అయోధ్య నుండి శ్రీరాముని పాదుకలు తీసుకుని పాదయాత్ర వచ్చిన కొండగట్టు గిరి ప్రదక్షిణ రూపకర్త సురేష్ ఆత్మారాం మహారాజ్. స్వామివారి 22 మంది సభ్యుల బృందం బుధవారం రాత్రి కొండగట్టుకు చేరుకుంది. 14 రోజుల నుండి పాదయాత్ర చేసిన 1000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి కొండగట్టుకు చేరుకున్న భక్తులను కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కలిసి కొద్ది దూరం పాదుకలను తలపై పెట్టుకుని పాదయాత్ర చేశారు. అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించే 22 తారీఖు నాడే పాదుకలను కూడా ప్రతిష్ఠిస్తామని సురేష్ ఆత్మారాం మహారాజ్ తెలిపారు. కాగా పాదయాత్ర బృందంలో కొడుమేద మండలం పూడు గ్రామానికి చెందిన యూసఫ్ అనే ముస్లిం వ్యక్తి కూడా పాదుకలను మోస్తూ కొండగట్టుకు చేరుకున్నాడు. దాదాపు 200 మంది పైనే అద్భుతంగా మాట్లాడుతున్నారు. తిరువన్నామలకి ఇది అరుణాచలం అంటే ఫేమస్ కదా. మన తెలంగాణలో కొండగట్టు గిరి ప్రదక్షిణ ఎట్టు పెరుగుతూ ఆ స్థాయికి వెళ్ళాలని ఉద్దేశం. జై శ్రీరామ్, 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 జై రామభక్త హనుమానికి జై. మనోరమే సహస్రనామ సహస్రనామ తత్తుల్యం తత్తుల్యం రామనామ రామనామ పరాణమే పరాణమే జై బోలో హనుమానికి జై బోలో హనుమానికి జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై శ్రీరామ జై.